అరే అందరు వచ్చినట్టే నా ఇంకెవాలని ఉన్నారా? నువ్వు మొయ్యకపోతే మరి పీకేదానికి వచ్చిన ఆరా వీడికి. ఓ మీ ఇద్దరికే అచ్చా పాటలు మాకు రావా? ఓ పగిలిపోయేటట్టు పాడతారు మీరు. ఏ ఒక పాట పాడు బా బిల్ల పిలుస్తారు. కోతి పుట్టిందెందుకు కొమ్మలెక్కేదందుకు? ఏయ్ మిమ్మల్ని పాట పాడమన్న బాడక ఎవర్రా? అరే అందరు వచ్చినట్టే నా ఇంకెవాలని ఉన్నారా? సాయి గారు రాలేదా? సరే సరే వాడు బయలు పెట్టినాక వాడు చిన్నారికి తత్తరు కానీ ఇక సైజులు. అరే నువ్వు మనం జాజి రాటకు పోతే వాళ్ళు పెట్టిన బియ్యం వడ్డు మొయ్యాలి. నువ్వు మొయ్యకపోతే మరి పీకేదానికి వచ్చిన ఆరా వీడికి. ఎప్పుడు చూడు పర్ర పర్ర పాపడాలు నవ్వుకుంటా ఓ పాట పాడరాదు ఓ కూరలు కొట్టరాదు. నువ్వు మరి ఎందుకు రా వచ్చింది? సంచులు తింటే నీకు వడ్లు పెట్టిస్తే నువ్వు పట్టుకొని ఉండాలి, లేకుంటే నువ్వు బీకి నుంచి చల్పికు. అట్లా మొయ్యాలి సరేనా? అరే ఇవ్వ నాగరాజు గారు నేను మేము ఇద్దరం పాటలు పాడతాం మన బ్యాచ్ మొత్తంలా. ఓ మీ ఇద్దరికే అచ్చా పాటలు మాకు రావా? ఓ పగిలిపోయేటట్టు పాడతారు మీరు. ఏ ఒక పాట పాడు బా బిల్ల పిలుస్తారు. ఏదిరా మీ లొల్లి నువ్వు రావును పెద్ద బాలసుబ్రహ్మణ్యమా? మీకు ఆ తయారు పాటలు పాడు, ఎవరో ఒకరు పాడతారు కానీ పాట నీకు బాగా ఎగురుతాను. ఎవరో కాల్ చెప్పకపోడా ఓ పాటలు పాడరాదు ఏం పాడరాదు ఏమో పోరగాలు తెలిపెట్టుకుంటాడు బాగా ఎగిరెగిరి దొరుకుతాడు. నేనంటే నీకు బాగా అలసైపోయింది ఇక నన్ను తిట్టదు నీకు పొద్దే పోదు. నా మీద పడేడతావు మరి నీకు ఏ పని చక్కగా చేయరానప్పుడు మలుసుకొని పండు. నువ్వు ఏలు పెట్టకు మా దాంట్లో నువ్వు బత్తాలు మోసేటోడే వీడు ఎందుకురా మొద్దున్నట్టున్నాడు. ఒక్క పని చక్కగా చేయలేదు కానీ ఏమో బాగా పొత్తు అనుకుంటూ వస్తాడు. ఇసంటోని పొత్తు కలుపుకోవద్దురా అని చెప్పేసి అన్నా నేను. పని దొంగ బాడుక ఉన్న అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పొత్తు కలుపుతాడు. పందం కూడా ఇవ్వలే నువ్వు అరే వీడు పోయినసారి అరే పోయినసారి ఒక్క ఇత్తు సంపాదించిన అడ ఒక్క వాడకు పోయి వెనుక బర్ర కూర్చుంటే దునపోదు కదా పాపడాలు పర్ర పర్ర నవ్వులుకుంటాడు. ఫలిపోతుంది నువ్వు మోసిన మోసలు ఫలిపోతుంది ఆగు. అరే పూరగాలు నేను ఇప్పుడే చెప్తానా మరి మళ్ళీ తర్వాత ఈ కాళ్ళ మొక్కపోటు మాటలు పట్టుకొని మళ్ళీ అట్లా ఇట్లా అని వంకలు పెట్టిన అనుకో మర్యాదగా ఉండదు. నాగరాజు గారు నేను మన టీవీలో పాటలు పాడతాం కాబట్టి మనకు అందరికి వచ్చే పైసలల్లో మా ఇద్దరికి ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి. దాదా గట్లెట్లుంటుంది ఆయన గాడిదలెక్క బత్తాలు పోతాడు నేను కుక్క మేము అందరం కూరసిద్దాం కుక్కలెక్క గట్లెట్లుంటుంది. అరే గాడిదలకు పైసలు ఎందుకు రా పాపడాలు కూడా ఇస్తే తినుకుంటుంటాయి నువ్వు ఆగు నీకు తెలియదు. ఏదో మా వాడబడి మా సారదాలు వాళ్ళ కాడ పోయి కలుతా అయితే పీకు బాగా బిల్డప్లు ఇస్తారు కదా నువ్వు ఊహించిపోయిన పని మీసంటి లేకుడాలు ఉంచడే మొత్తం ఆటనంతా ఖరాబ్ చేస్తారు. వీడు బాగా నిలుగుతాడు ఎవరు అందరం పోతా నువ్వు ఒక్కని వాడుకోమరిగా ఇవ్వాలి నువ్వు ఫస్ట్ వీడు అద్దరా అని చెప్పిన నేను వీళ్ళు ఎలా ఎలాగొట్టురు ఎక్క నువ్వు బోర పాడుకోవాలి నువ్వు నువ్వు నీ ఆసోటి లేకుడు పాడుకోవాలి ఉంటేనే మొత్తం టీవీ అంతా ఖరాబ్ అవుతుంది. అరే పిల్లగాళ్ళు ఇక మంచిగా నేర్రి వాడు పోతే పోయిండు మన ఆట మనం మంచిగా ఆడుకుందాం ఉన్నోళ్ళము. నేను డప్పు కొట్టుకుంటా పాట పాడతా మీరందరూ వెనుక కోరస్ ఇవ్వాలి మంచి పాటలు పాడదాం. ఇక అట్లనే నేను నాకు పాటలు రానప్పుడు నాగరాజు గారు పాడతాడు. ఓ రాముల తాత ఊకిదే లోనే పాపోదాం అంతే అంతే. ఇప్పుడు మనం ఎప్పుడు పోయి ఆడినా ఆడవచ్చురా ఎందుకంటే మన ఊరే కాదు పక్క ఊళ్ళకి పోయి కూడా ఆడదాం. ఇవాళ ఆఖరు కాబట్టి మళ్ళీ తెల్లారితే ఆట ఉండదు కదా. ఏయ్ కోరస్ పాటలు మంచిగా పాడాలి వినొస్తాందా గట్టిగా కొట్టాలి సప్పుడు ఇట్లా ఉన్నారా వెళ్ళు తలుపు తీసే ఉన్నది దారి. ఏయ్ ఇంట్లోకి వెళ్ళి ఓకరు ఏమన్నా కుక్కలో గిక్కలో అయినా ఉండి పాడేది. ఏం పాట పాడదాంరా ఆడే తరగ కోతి పుట్టిందెందుకు కొమ్మలెక్కేదందుకు కొమ్మలెక్కుడెందుకు నారదీరేటందుకు ఇంత పాట వాడిన అత్తలేదేమరా ఉన్నారా లేరా?
అరే ఏమైందమ్మా, ఈ బుత్తాన్ని పట్టుకొని వస్తాను, తొమ్మిది రోజుల కాజలు రేపు రాపో మా రాపో ఆఖరి రాపో అని బుత్తాన్ని పట్టుకొని వస్తాను. మీరు చేసే మొఖాలకు గివే అంటారా? ఏంది ఏం పాటలు పాడలేదా? రోజుకో పాట పాడతాను, గంట సేపు పాడించుకొని పాడుకొని ముఖం వానిపిస్తాను. సెంట్రల్ ఇంటికి వచ్చిన వడ్లు పెట్టాలి, గి బియ్యం పెడతా అరవింద్. అయ్యో మాసిన ఒక పొడి ఎటు పడతానవరా? అరే నాకెవరికే అది పచ్చిందే బుత్త అంతా నుంచి నువ్వు సగం కింద పారబోతా పడాడు. ఆగిపోయి కదా రా 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 పొద్దున్నాడు తినుకుంటా కథలు పడతా. గంత సేపు పాట పాడితే నన్ను బియ్యం పెట్టాలి కానీ బుత్తాన్ని పెట్టేలా కొడతా అదిరా అది అంతే ఉన్నట్టున్నది. మళ్ళా మొక్కజొన్నలో వడ్లు పెట్టాలి, అందరు బియ్యమే పెడతాండు, అవి తీసుకుపోయి ఏం చేసుకుంటావురా? మనం నూకలు పెట్టిరా. నూకలు వేరే పట్టరా, నువ్వు అదే సంచిలో పట్టకు. వీళ్ళు లేరా? వీళ్ళు ఉన్నట్టున్నది. వీళ్ళు ఉన్నారా? మంచిగా పాట పాడాలి. నారాజు నువ్వు పాడు. అరే అందరూ రెడీ కాక ముందుకే నువ్వు పాట పాడతావా? ఓ ఈయన బాగా ఇటే జరుగురా, మంచిగా ఒక్క ఒక్క కాడ కొట్టురు, మంచిగా గట్టి కొట్టు రెడీ. రాత్రి 10 గంటలకు మగడుగు వచ్చే దెబ్బలకు ఏం రాదు ఎక్కువైందా పిల్ల తక్కువైందా? బకాసురిని తమ్ముడు వారి ఆగురా. ఓ ఎవరు లేరా అమ్మా? గీతసేపు పాట పాడతాడు సపోర్ట్ చేస్తలేరు. ఏంటి మీంత లేకుండా నువ్వు గాడి చేస్తుంటున్నావు, నువ్వు ఎవరు లేవంటావు? ఏందా పిలువ ఆఖరు రాడంటావు? మళ్ళా ఇవాళ ఆఖరు పోయి పట్టుకురాపో వడ్లన్న బియ్యం అన్న చిన్న మొయ్య అని మళ్ళీ ఇంత ఎవరు లేరు అని చెప్తాను. ఏ బుజ్జి రాడు. అరే ఇవో బియ్యం అయితే తెచ్చింది బుజ్జి, మంచిది చాలా తెచ్చింది. ఇక ఏవో పాటు పట్టురాయించడం గాడి తినబట్టి అట్ట అట్లనే పడుతున్నావురా ఈ బొత్తల గంతగానం పాపడాలు తింటాను బత్త పట్టలేదా? పోయి పరి పరి లేట్ అయితే ధర్రా, ఇంకో ఇంటికి పోవాలి. రావులమ్మా ఈ డబరా షేట్ దగ్గర బాగా వసూలు అనే పైసలు ఇస్తాడు. ఏ 200 వసూలు చేయాలరా? 200 మనిషికో తమసా కూడా ఇవ్వనాలి. అరే పొరాలు షేట్ దగ్గర పాట మంచి పాడురా, మంచి పాట పాడాలరా నువ్వు. వీడు మంచి పాట పాడతారా? పైసలు 1 రూపాయి కూడా వీకియాడు. అసలు రేవు తెలుతులే తావు తెలుతులే ఎవరో పోరగారు. ఇంకెవరు పాడతారు? పాపడాలి అని సేపు తిండాపరా ఇవ్వాలి సరిపోద్ది అనుకుంటాను. ఇక రాదా కూసరి మనం మనిషికి తమసా చేద్దాం పాడారా. ఏయ్ బతెత్తుకోరా లేచి అర్ధ గంట లేపురా వాణి లేపురి వాడి బత్తని లేపురి ఏం బతుకుల వాణి. 2 బత్తడు పాపడాలు తిన్నారా? షేట్ దగ్గర చాలా పైసలు వసూలు చేయాలి, లేకుంటే తీన్ పాంచేయిగా.
పాడ పాడ అరే నీకు పాటలు అత్తయ్యారు రావు నేను పాడతా మరి వస్తాడప్పుడు మంచిగా వారు రాదు ఇజ్జ్ అయిపోతుంది అక్కడ రూపాయి వీకియాడు ఎందుకు పోతాయి మంచిగానే పాడతానా మీకే పాడతలేదు ఈ కాళ్ళ మొక్క ఏ వీడు పాడరా నువ్వు పాడరా నువ్వు చెప్పు నీ మా శ్రమ కొలు చెప్పు అరే నువ్వు పాడరా వానికి పాలు నుంచి పైసలు కదిరితే అది మళ్ళీ ఎందుకు వచ్చినవరా ఏడు తప్పైంది ఇప్పటిదాకా రాను రాని బత్తలు ఎత్తేసిపోయినావు ఎత్తుకోది ఏ చెట్టు ఇద్దే ఇంతసేపు నువ్వు ఇచ్చే ఇచ్చే 100 రూపాయలకు గంట సేపు ఆడించుకుంటానవా ఇక వారి పారా రాములమ్మా కోటి సార్ దగ్గర 500 రూపాయలు వసూలు చేయాలి ఇవాళ వాడు వీకిస్తా నువ్వు ఇలా కట్టుకుంది ఆగు అరే వాడు జాతిర లాస్ట్ అని ఏంటంటే ఆ రోజు తలుపులు వేసుకుంటూ నడిద్దామంటారు రాయ గజూరు రాదు ఎంతకు వచ్చా తలుపు తీయడు వాడు ఏ ఇక్కడరా నువ్వు పాట పాడతావా కోటి సార్ ఏ పాడారా మీరు రావురా రావులమా నువ్వు అన్నది నిజమేనా మెండ్ర అదే వాళ్ళు ఇయ్యాడు కానీ రారా లాస్ట్కు ఆ సుబ్బమ్మల ఇంటికి పోతే మంచి మరిన్ని పెడతారు రా అరేపా వాళ్ళ ఇంటికి పోయి లాస్ట్ ఆ తర్వాత మనం పోయి పంచుకుందాం ఏ రారా సుబ్బమ్మ ఇంకా నేను వచ్చిందంటే ఎక్కువ ఎత్తుంది రారా ఈ సుబ్బమ్మ ఇంటి కన్నా మనం విత్తనం చేసి షార్టెడ్ బియ్యం అన్న వడ్డన్న పట్టుకపోవాలి అరే అది గట్లా అంటది రా మనం మంచిగా పాట పాడి ఎట్లనో తీరుగా తీసుకుపోవాలి ఇవాళ ఆకర్దాలా కాదురా మళ్ళీ ఇవాళ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు రా ఇక అది పెట్టది అందుకోసమే నేను పాట పాడతా మీరు కూడా గట్టిగా పాట పాడు తలుపు తీసేది ఆక పాట పాడాలి సరేనా దారి అరే పాటలు పాడేది ఉంటే వాళ్ళే తలుపు తీస్తారా మీరు చెల అందుకోరి జాజిరి 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 జాజు ఇల్లి కోరే మర్రి కోరే జామ చెట్లకు పళ్ళకు పోతే చిన్ని బాబుకు తేలిగొస్తే మందు తేర మామ కొడుక అన్న కొండకు పోయినా కానీ తర్వాత ఏంటరా నాకు రాదు కూరలు పట్టుకొని ఒకటే కొడతాళ్ళు అరే ఏందమ్మా గీ బుత్తంత బియ్యం పట్టుకొని వస్తాను మరి 9 రోజులు రేపు రాపో మాపు రాపో ఆకర్దలకు రాపో అని తిప్పి తిప్పి గీ బుత్తాన్ని పట్టుకొని వస్తావా పో 2 సోలని పట్టుకొని రాపో ఓ మాగ పట్టుకొస్తే కానీ ఎప్పుడు పాడిన పాటలే పాడతారా కొత్త పాటలు పాడు ఆ మాగ కొత్త పాటలే పాడతాం కానీ నువ్వు ఇంకా చాలా బియ్యం పట్టుకరాపో ఇవగా అనక పెడతాను బియ్యం అరే మనం సుబ్బమ్మ పాట పాడతాం రా అయ్య పేరు సుబ్బమ్మే కాబట్టి మెచ్చుకొని మనకు చాలా బియ్యం పెడుతుంది రా కానీ నువ్వు వస్తావని నేను సుబ్బమ్మ తిలుకుతోటి కట్టు కట్టిన తిలుకుతోటి కట్టు కట్టిన అరే ఓ పొరగాళ్ళు నాకు దగ్గు వచ్చి దగ్గుతానరా నేను పాటలు కూడా ఉంటాయి దగ్గే నువ్వు ఏం కాదు దగ్గు అంతేనా పాటలు దగ్గుంటుందా రా నువ్వు వస్తావని నేను సుబ్బమ్మ తిలుకుతోటి కట్టి కట్టిన మిమ్మల్ని పాట పాడమన్న బాడక ఎవర్రా నేనే పాడమన్నా ఏంది అట్లానా అయితే లోపలికి ఏదో తేడాగా ఉందండి అరే సైతులుగా సుబ్బమ్మ లోపలికి పిలిచి ఈ బత్త రెండా బియ్యం నింపిస్తుంది కావచ్చురా నువ్వు అయితే దీని రెండా రింపుకోనరా సరేనా పప్పు అది దింపి
అరే ఏంద్రా సైజులు గత బయటకు నూకేసింది. అరే నీ అక్క నువ్వు బత్త రెండో బియ్యం నింపుకొని వస్తావు అనుకుంటే వచ్చి బొత్త వేసుకొని బయటకు వచ్చినవేమురా. ఏ ఏం లేదే వాళ్ళ బియ్యం బత్తాలు కుట్లత్తలేవు రేపు రమ్మన్నది. నీ ముఖం చూసినప్పుడే అర్థమైంది నీ ముఖాన్ని చూసే వాళ్ళ బియ్య పిత్తులు కూడా ఎత్తారా గబాయ్ గబా. ఏమి నడువురే ముందట వెనకత్తప్ప నడువు రాయించను నడువు. అరే కొడుక ఒరి సుబ్బమ్మ వీణు ఒళ్ళంతా మన తాపినట్టున్నది కాదురా నడు మంచి నడతలేడు కొడుకు. అరే ఇంకోసారి సుబ్బమ్మ ఇంటికి అయితే రాకుర్రు మిమ్మల్ని కూడా మార్చి సాకిరా చంపేది మరి అది. సుబ్బమ్మ సైదుల మామని కుక్కని వచ్చాడు వచ్చినట్టునే కారా మరి ఈతలు కొట్టుకుంటే నేను పోతా నేను పాడమన్నా అని అవసరం అరవీనికి. సైదులు ముల్లాడ పెట్టినారాద్దలు బాచింగాలు చేసింది పుట్టుకరా ఈతులు కొట్టుకుంటా ఇంట్లోకి పోయినాక ఏదో కథ నడిచింది అనుకున్నాం కానీ కథ